చంద్రబాబు తాజాగా రైట్ చేస్తున్నటువంటి వాటిలో సరే ఇసుక మద్యం లాంటి అంశాలలో విమర్శ ఉండొచ్చు, కానీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం ఆయన చెప్తున్నటువంటిది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశం. ప్రభుత్వం ప్రతిదీ ప్రతిపక్షం చెప్పింది కాబట్టి మనం ద్వేషించాలి, విమర్శించాలి, తప్పుబట్టాలి, తిట్టిపోయాలన్నటువంటి కోణం కాకుండా కొంతవరకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సరే లులు కంపెనీ వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేశారు, సింగపూర్ వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేశారు, వాళ్ళు దోపిడీకి గురైంది. కానీ అదానీలకి, రిలయన్స్లకి ఇట్లాంటి వాటికి సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్యలు, అట్లాగే షెట్టికి సంబంధించినటువంటి కంపెనీలు ఇట్లాంటివి ఇంతకుముందు ఏవైతే తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిందో 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసినాయి, సరే వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళు ఒక కియోజు ఒకటే చూపించారు, మిగతా వాళ్ళకి అవ్వలేదు అన్న మనమే విమర్శించాం కదా. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుండి అసలు ఏంటి ఆ ఒప్పందాలు, వాళ్ళల్లో ఎవరెవరితో మాట్లాడారు, వాళ్ళ కమ్యూనికేషన్ ఏంటి, వాళ్ళు ఏం సమాధానం చెప్పారు, దానికి మనమేం చెప్పాం అన్నటువంటిది స్పష్టత ఉండాలి. సరే తాజాగా చూస్తే మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పడం లూలూ కంపెనీకి సంబంధించి అయితే అన్యాయం, వాళ్ళకి మనం ఇచ్చాము అవకాశం, వాళ్ళేమో మమ్మల్ని కలవడానికి కన్సల్ట్ చేయడానికి రాలేదు కాబట్టి వదిలేశామన్నటువంటి పాయింట్ అయితే చెప్తున్నారు. ఎందుకు ఇట్లా వచ్చింది అన్నటువంటి పాయింట్కి సంబంధించి ఒకసారి ఆయన మాట విందాం. Coming out with a press statement, but whatever we found out, Lulu Group has not released any press statement as of now, or if they did any press release. I think it is, we're yet to find out where this has come from. But however, since the issue is about Lulu Group, we have not cancelled Lulu Group. We have cancelled a contract which was done under bad processes, and it was basically non-transparent process. That processes was what was cancelled. We have not targeted any particular group A or B or C. We went after a policy which was basically very, very non-transparent, and basically there was a malafide intentions. Now that is the reason why we said, the Chief Minister has said, such contracts which are harming the interests of the people of Andhra Pradesh should be taken into account and cancelled is what is happening. ఇది లులు గ్రూప్కి సంబంధించినటువంటి దాంట్లో మెయిన్ కాంట్రాక్ట్ అయితే వాళ్ళని పిలిచినా కూడా రాలేదు, రద్దు అయితే చేయలేదు, వాళ్ళ నుంచి ప్రెస్ నోట్ ఏమి రిలీజ్ కాలేదు, కాకపోతే ఒకే ఒక్క టెండర్ పెట్టి ఇచ్చారు, దాంట్లో ఒక్క టెండర్ మాత్రమే వాళ్ళకి మాత్రమే స్కోర్ చేస్తూ ఇచ్చినటువంటి దాన్ని మాత్రం తీశారు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటిది. అయితే అలాంటి అంశాలు ఇటుకంటే కూడా యువతల వైపు నుంచి ఎక్కువగా వస్తున్నటువంటి సందర్భంలో ప్రాక్టికల్గా ఏం జరిగింది అన్నటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే ఇది బాబుగారు రైట్ చేయడం ద్వారా ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలు ప్రజల దృష్టిలోకి వెళ్ళడానికి ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వడానికి కారణమవుతుంది. ఇక్కడ కావాల్సింది ఒకటే, విదేశీ సంస్థలు దోచుకెళ్ళడానికి ఎవరికైనా అభ్యంతరమే, సేమ్ టైం వాళ్ళు బాధ్యతగా పనిచేసేటువంటి వాళ్ళని మాత్రం ప్రోత్సహించి పిలుచుకురావాలి. ఇక్కడ ప్రభుత్వం పోయే వాటి మీద విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏమి తేగలుగుతున్నారని చెప్పాలి. అలా చెప్పించడానికి బాబు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం అభినందించదగ్గదే. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.